కాలిపోయిన చర్మానికి ట్రీట్మెంట్ చేయడం కోసం బ్రెజిల్లోని డాక్టర్స్ చేప చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ కాలిన చర్మం మీద ఈ ఫిష్ స్కిన్ అప్లై చేయడం వల్ల అది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా పెయిన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఫిష్ స్కిన్ మెడిసిన్ కన్నా వేగంగా క్యూర్ చేస్తుంది. బ్లూ పెయింట్ కలర్స్ అనేవి మన మైండ్ని కామ్గా ఉంచుతాయి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ మరియు యాంగ్జైటీని కూడా తగ్గిస్తాయి. అందుకుగాను జపాన్ వాళ్ళు సూసైడ్ కేసెస్ని తగ్గించడానికి వాళ్ళ రైల్వే స్టేషన్లలో మొత్తం బ్లూ ఎల్ఈడి లైట్స్లతో నింపేశారు. దీనివల్ల అక్కడ 74% వరకు సూసైడ్ కేసెస్ తగ్గాయి. వరల్డ్స్ లార్జెస్ట్ ఐస్బర్గ్ అంటార్కిటికా నుంచి చీలిపోయింది. దీని పొడవు 170 కిలోమీటర్స్ మరియు దీని వెడల్పు 25 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి దగ్గరగా స్పానిష్ ఐలాండ్ మెజోర్కా ఉంది. ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్ ఎక్కడుందో తెలుసా? అది స్విట్జర్లాండ్లో ఉంది. ఆ స్కూల్ పేరు ఇన్స్టిట్యూట్ లీ రోజీ. దీని ట్యూషన్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి $87,000. మన ఇండియన్ కరెన్సీలో అయితే 60,90,000 రూపీస్. ఇందులో కేవలం 400 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ఆ స్టూడెంట్స్కి 150 మంది టీచర్స్ ఉంటారు. మనందరికీ తెలిసిందే, ప్రపంచమంతా ఒక టెక్నాలజీ యూస్ చేస్తుంటే జపాన్ మాత్రం సపరేట్ టెక్నాలజీని యూస్ చేస్తోంది. జపాన్ రూటే వేరు. ఇక విషయానికి వస్తే జపాన్ ఒక స్పెషల్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తోంది. అదేంటి అంటే ఈ విధంగా ఇళ్లను గాల్లో కట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ టెక్నాలజీ వలన ఎర్త్క్వేక్ నుంచి ఎస్కేప్ కావచ్చని వాళ్ళ అంచనా. మనం ఎప్పుడైనా బాగా ఏడ్చినప్పుడు మన కళ్ళలో నుంచి పాటు ముక్కు నుంచి కూడా నీరు కారుతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసా? దీనికి రీజన్ మన కంట్లో, అంటే ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. దాని పేరే ది లాక్రిమల్ పంక్చమ్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీరు ఇచ్చే నాకు మోటివేషన్. 2015 ఏప్రిల్ ఫుల్స్ డేకి స్పెషల్గా బీఎండబ్ల్యూ కార్ కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. అదేంటి అంటే మీ దగ్గరున్న పాత కారు మాకిచ్చి కొత్త బీఎండబ్ల్యూ కార్ని తీసుకెళ్లమని యాడ్ ఇచ్చింది. అందరూ అది ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ అనుకున్నారు. కానీ ఒక లేడీ జోక్గా తన కారు తీసుకెళ్ళింది. కానీ వాళ్ళు ఆమెకు బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కార్ని ఇచ్చి పంపించారు. ఒకవేళ స్పేస్లో సేమ్ టైప్ ఆఫ్ 2 మెటల్ పీసెస్ ఒకదానికొకటి టచ్ అయితే అవి పర్మనెంట్గా అతుక్కుపోతాయి. దీనిని కోల్డ్ వెల్డింగ్ అంటారు. స్పెయిన్లో ఒక విచిత్రమైన యాన్యువల్ రిలీజియస్ ఫెస్టివల్ ఉంది. దాని పేరు ఎల్ కొలాకో. ఈ ఫెస్టివల్లో చిన్నపిల్లలను వీధులలో లైన్గా ఉంచి వారిపైన దాటుకుంటూ వెళ్తారు. ఇదేమాచారమో. మీకు ఈ 3 మంకీస్ గురించి తెలిసే ఉంటుంది. చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు. కానీ ఇందులో 4th మంకీ కూడా ఉంది. అది ఏం సూచిస్తుందంటే చెడు చేయకు అని.